ఇక పార్లమెంట్ ఎన్నికల వేళ బిఆర్ఎస్ యాక్టివ్ అవుతోంది. లోక్సభ ఎన్నికల్లో నీళ్ళనే ప్రచారాస్త్రంగా మలుచుకునేందుకు వ్యూహం రచిస్తోంది. నీళ్ళతో నిప్పులు రాచేయడానికి మళ్ళీ పోరుబాటు పట్టనుంది గులాబీ పార్టీ. త్వరలో నీటి పోరు యాత్ర చేసేందుకు రెడీ అయింది. దక్షిణ తెలంగాణలోని నాకాశన సాగర్, ఉత్తర తెలంగాణలోని కాళేశ్వరం నుంచి నీటి పోరు యాత్ర ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. యాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ పెద్దలు ప్లాన్ చేశారు. ఇటీవలే కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించడంపై నల్గొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభ సక్సెస్ తో జోష్ లో ఉన్న బీఆర్ఎస్ ఇదే ఊపులో నీటి పోరు యాత్ర చేసి తమ పాలనకు కాంగ్రెస్ పాలనకు ఉన్న తేడాను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కారు పార్టీ డిసైడ్ అన్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ కోసం కొట్లాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని, ఎన్నికల వేళ మరోసారి ప్రజలకు గుర్తు చేసేందుకే ఈ యాత్ర అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ లై ద్వారా అందిస్తారు. రాకేష్, ఈ పోరు యాత్రకి బీఆర్ఎస్ ఎలా సన్నద్ధమవుతోంది? ఈ పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ తమ ఎజెండాగా వాటర్ వార్ని ఫిక్స్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. కదా, కొద్ది రోజులుగా కొద్ది నెలలుగా ఈ ప్రభుత్వం ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాటి నుంచి కూడా నీటి మీదనే రెండు పార్టీల మధ్య యుద్ధం కొనసాగుతుంది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు కృష్ణా రివర్ ప్రాజెక్టులన్నింటినీ కూడా అప్పజెప్తూ నిర్ణయం తీసుకుందని, ప్రభుత్వం పైన బీఆర్ఎస్ ప్రభుత్వంగా ఉన్నప్పుడే నిర్ణయం జరిగిందని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పైన ప్రచారోపణలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ బహిరంగ సభలో కూడా ఇలాగే ఈ నీటిపై మా పోరాటం కొనసాగుతుంది, ప్రభుత్వం పైన పోరాటం కొనసాగుతుంది, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి కానీ ప్రజలకు సంబంధించినటువంటి ప్రయోజనాలే ముఖ్యం, ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలే ముఖ్యం కాబట్టి ప్రాజెక్టులను, ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి హక్కులను తెలంగాణ ప్రజల కోసం కాపాడడానికి పోరాడుతూనే ఉంటామంటూ ప్రకటించారు. అప్పుడే దాదాపుగా ఈ అంశాన్ని పార్లమెంట్ ఎన్నికల దిశగా తీసుకెళ్తున్నట్టుగా కనిపించింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో అది కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. రెండు వైపుల నుంచి తెలంగాణకు ఉన్నటువంటి రెండు నదులు, ఒకటి కృష్ణా ఒకటి గోదావరి, ఆ రెండు నదుల నుంచి ర్యాలీలుగా పాదయాత్రలుగానో లేకపోతే ఏదో ఒక నీటి పోరు యాత్రగా మొదలుపెట్టి ఇటు కృష్ణానది నుంచి అంటే నాగార్జున సాగర్ నుంచి ఒక యాత్ర మొదలవుతుంది, ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి, కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా చాలా రోజులుగా ప్రభుత్వం బీఆర్ఎస్ మీద పెద్ద ఎత్తున టార్గెట్ చేసి విమర్శలు చేస్తుంది. అక్కడికి వచ్చి అక్కడికి ఎమ్మెల్యేల పర్యటనలు చేస్తుంది, దాంట్లో నాణ్యత లోపించిందని, దాంతోపాటు అవినీతి జరిగిందని ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో కావాలనే కాళేశ్వరాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, కాళేశ్వరాన్ని ఒక నిరుపయోగ ప్రాజెక్టుగా చూపించేందుకే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుంది. కాళేశ్వరం నుంచి ఇమీడియట్గా వాటర్ లిఫ్ట్ చేసి రైతులకు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వాడుకోవాలంటూ అక్కడి నుంచి ఒక యాత్ర మొదలు పెడతారు. ఈ రెండు యాత్రలు హైదరాబాద్ చేరుకున్న తర్వాత కేసీఆర్ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి బహిరంగ సభలో ప్రసంగించేటువంటి అవకాశం ఉంటుంది. పూర్తిగా ఇటు నార్త్ తెలంగాణ కానీ సౌత్ తెలంగాణ కానీ ఉన్నటువంటి అన్ని పార్లమెంటు నియోజకవర్గాలను టచ్ చేస్తూ ఉండేలాగా ఈ యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్లుగా సమాచారం. ఎస్ రాకేష్.